వాలంటీర్లు అనేవాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు తమ గ్రామానికి తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పని చేస్తున్న వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్ అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నేను మాట్లాడుతున్నా ఈ రోజు ఒకటే తెలుసుకో వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి 26 జిల్లాలు ఉన్నాయి 15004 సచివాలయాలు ఉన్నాయి ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో నేను గెలిచిన నగిరేనా నువ్వు ఓడిపోయినా భీమవరమైన గాజువాకైనా నేను రెడీ కానీ నీకు పొద్దున్నే లేసి అలవాటు లేదు అలారం పెట్టుకో ఎందుకంటే వాలంటీర్లు ఒకటో తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరుతారు 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళ్తే అక్కడికి కూడా వెళ్ళిస్తారు కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి ఆ పెన్షన్ ఇచ్చే అవ్వా తాతను అడగండి వాలంటీర్ ఎలాంటోడు అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నాడా లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళ నీకు బుద్ధి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి వాలంటీర్ వ్యవస్థ కొంతవరకు పర్లేదు కాకపోతే వాళ్ళ వల్ల చాలా నష్టం ఉందండి వాలంటీర్ల వల్ల ప్రతి ఇంట్లో డేటా తీసుకెళ్తున్నారు ప్రతి ఇంట్లో డేటా ఒకటి వాళ్ళ ఇంట్లో ఏదన్నా కారు కానీ బైక్ కానీ అలాంటివి ఉంటే పెన్షన్ కట్ చేయడం అదొకటి పెన్షన్ కట్ మెయిన్ ప్రధానంగా పెన్షన్ కట్ చేస్తున్నారు ఏదైనా పథకాలు వస్తే ఆపేస్తున్నారు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆధార్ కార్డులు అని అవని ఇవని అదే వ్యవస్థ అంతా కొంచెం నాకైతే బాగాలేదు బాగాలేదు వాలంటీర్లు రాకముందు ఎలా ఉంది వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్ రాకముందు మనం ఏమన్నా పని ఉంటే పంచాయతీ ఆఫీస్కి చేసుకుంటాం వాలంటీర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తున్నారు మన డేటా మొత్తం తీసుకెళ్తున్నారు మన ఇంట్లో పెన్షన్ ఉంటే పెన్షన్ పోతుంది కొన్ని కొన్ని పథకాలు కట్ అవుతున్నాయి మనకు రావాల్సినవి ఇప్పుడు తెలంగాణలో కూడా ఏపీలో ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి కానీ అక్కడ వాలంటీర్లు లేరు లేరు కానీ ఏపీలో వాలంటీర్లు పెట్టారు ఇదే పథకాలు ఓకే ఈ వాలంటీర్లు వల్ల ఇక్కడ ఉపయోగం ఏంటి అక్కడ వాలంటీర్లు లేకుండానే జరుగుతుంది కదా వాలంటీర్ వల్ల ఉపయోగం ఏం లేదండి గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టాడు యథావిధిగా జరిగిపోయింది కమిటీకి ఊరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చి డేటా అడగలేదు జనరల్గా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పంచాయతీ సెక్రటరీ పనులు చేసుకున్నారు వాలంటీర్ వల్ల అనేది అసలుకి అది ప్రతి ఇంటికి ఇట్లా ఓట్ల గురించి ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రతి ఇంట్లో ఎంత డేటా ఉంది ఏంది అనేది అది కరెక్ట్ అయింది కాదండి ఇంటి పాస్ పుస్తకాలతో వాలంటీర్కి సంబంధం ఏందండి సంబంధం లేదు కదా మన ఇంట్లో పొలం ఉంది వాలంటీర్ సంబంధం లేదు వాలంటీర్ ఎందుకు వచ్చి పాస్ పుస్తకం అడుగుతున్నాడు అది నమస్తే అండి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మాకు అంతకేం ఉపయోగపడట్లేదు సార్ ఓకే వాలంటీర్లు రాకముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్ రాకముందు సేమ్ ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది దానివల్ల ఉపయోగం లేదు అంత ముందు అంటారా శుభ్రంగా బియ్యం స్టోర్లోకి వెళ్ళి మాకు ఇప్పుడు కుదిరితే తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఆ బియ్యం రావట్లేదు 7 నెలలకు ఒకసారి వస్తున్నారు అది కూడా ఏంటంటే సాయంత్రం పూట ఎవరు ఇంట్లో వెళ్ళే టైంలో 3 ఇంటికి 4 ఇంటికి అలా వస్తున్నారు దానివల్ల ఏంటంటే మా ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల మాకు ఆ బియ్యం లాస్ అవుతుంది అదే రేషన్ స్టోర్ అయితే మేము పొద్దున 8 ఇంటికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం 9 ఇంటికి మా డ్యూటీకి మేము వెళ్ళిపోయేవాళ్ళం మీరు ఏ టైంలో వెళ్ళడానికి అవకాశం ఉందా అవును ఇప్పుడు అలా లేదు అవకాశం ఎందుకని అంటే ఇప్పుడు రేషన్ బండి ఎప్పుడు వస్తుంది గ్యారంటీ లేదు అది కూడా నెలకి ఇప్పుడు 2 సార్లు రావాల్సిన బియ్యం ఒకసారి కూడా రావట్లేదు గ్యారంటీ లేదు అలాగా ఓకే తెలంగాణలో కూడా మన ఏపీలో పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి అక్కడ వాలంటీర్లు లేరు లేకుండానే అన్ని పథకాలు ఇస్తున్నారు కానీ ఏపీలో పరిస్థితి ఏంటి ఏపీలో పరిస్థితి అండి ఇంకంతే ఏపీలో మరి పథకాలు పెట్టారు వాలంటీర్ని పెట్టారు పెట్టడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా ఉపయోగం అంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు మీ సేవ తెచ్చారు దానివల్ల ఏంటంటే మనం ఏదైనా అవసరం అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం
ఇప్పుడు ఆ సిస్టం కొద్ది తగ్గిచి ఇంటి దగ్గర మీ సేవతో పని అయిపోయింది. అలానే వాలంటీర్ రావడం వల్ల మైనస్ అంత ఉంది, ప్లస్ కూడా అలానే ఉంది. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కావాలంటే మన సచివాలయానికి తీసుకోవచ్చు, మళ్ళీ ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్ కావాలన్నా చేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు సచివాలయంలో పెట్టారు, కానీ ఈ వ్యవస్థ ఇంకొద్దిగా మెరుగై ఉంటే బాగుండేది. అంటే చేస్తున్నారు, కానీ చేస్తున్నారు, ఒక 20% ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన పెట్టింది మంచి ఆలోచనే, వాలంటీర్ వ్యవస్థ పెట్టి 10th క్లాస్ చదువుకునే వాళ్ళకి పెట్టి చేశారు, బాగానే ఉంది. బట్ ఈ వ్యవస్థ అంతగా ఏం అంతగా అనిపించట్లా. అది నమస్తమ్మా. నమస్తే. వాలంటీర్ వ్యవస్థ పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మాకెళ్ళైతే సరిగ్గా చేయరు సార్. ఎందుకని? సచివాలయం వాళ్ళే సరిగ్గా వాళ్ళు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు ఆ అమ్మాయి. మాకెళ్ళి ఆరులైన అమ్మాయి. మీ వాలంటీర్ సరిగ్గా సరిగ్గా చేయదు. వాలంటీర్లు రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? వాలంటీర్లు రాకముందే బాగుండేది. బాగుండేది, అప్పుడు పనులు బాగా జరిగాయి. తెలంగాణలో కూడా ఇదే పథకాలు ఉన్నాయి, మన ఏపీలో ఉన్నాయి. తెలంగాణలో వాలంటీర్లు లేరు, మనకు వాలంటీర్లు పెట్టి చేయమని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇన్ని చేస్తాం అంటున్నారు, వాళ్ళేమో మనం ఫోన్లు చేసినా కూడా ఎత్తట్లేదు అసలు వాలంటీర్స్. ఎందుకండి? దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. మీరేం ఫోన్లు చేశారు, ఏం కావాలని అడిగారు? మేము రేషన్ కార్డు గురించి ఒక ఇప్పుడు పెట్టినాక మేము 1 ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి, అందువరకు ఏడా గ్రౌండ్లో పెట్టాం. 1 ఇయర్ మించి చేస్తున్నా కూడా పెడతాం మీకు అయ్యోన్ని ఇయ్యోన్ని తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు. వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు మనం మళ్ళీ ఇది పెట్టేసరికి, జగన్ సురక్ష పెట్టేసరికి మేము పట్టించుకుంటామని అన్నారు. మళ్ళీ 3 రోజులు మించి ఫోన్ చేస్తున్నాం.